ఇక ధనస్సు రాశి వారిని చూద్దాం ధనస్సు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం మాత్రమే ధనస్సు రాశిలోకి వస్తుంది ఏ యో బా బి బు బా బూ దే అక్షరాలతో ప్రారంభమయ్యేవారు ధనస్సు రాశిలోకి వస్తారు ధనస్సు రాశి వారి యొక్క వివరాలను చూస్తే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి వారు ఏలినాటి శనీశ్వర ప్రభావంతో ఉన్నారు ఇంకొంతకాలం ఉంటారు కాబట్టి అవి మిమ్మల్ని ఏం చెయ్యవు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఎక్కడైతే భగవద్ ఆరాధన పెరుగుతుందో నవగ్రహాలు కూడా భగవంతుడికి అనుకూలంగా మారతారు ఏదో పెద్ద పెను ప్రమాదం ఇవ్వవలసి ఉండగా చిన్న ప్రమాదంతో సరిపుచ్చుతారు ధనస్సు రాశి వారికి మొట్టమొదటి చెప్పేది ఒకటే ఎంత గురువు ఆరాధన చేస్తే అంత మంచిది దత్తాత్రేయ స్వామి కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు సాయినాథులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరైనా కూడా హయ్యగ్రీవ స్వామి మేధా దక్షిణామూర్తి ఎవరైనా గురువు పాదాలు పట్టుకుంటే వీరికి అద్భుతమైనటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశిలో గురువు మూడవ స్థానంలో సాధారణ శుభ్రైన వలన మిత్రులతో విభేదం ఏర్పడకుండా చూసుకోవాలి కొన్ని చోట్ల మీ మాట చెల్లుబాటు అవ్వదు అక్కడ మీరు మాట్లాడకండి మనసు నొచ్చుకోకండి మీరు సలహాలు కూడా ఇవ్వకండి ఈ సంవత్సరం కూడా ఆ వాళ్ళకి ఇచ్చే సలహాలు వాళ్ళకి చెప్పే మాటలు తీసుకొచ్చి గురుచరిత్ర పారాయణం చేయండి చాలా అద్భుతమైన యోగాలు కనిపిస్తున్నాయి మీ పేరు ఎవరు వాడుకోవడానికి ఇష్టపడరు మీ మాట వాడుకోవడానికి ఇష్టపడరు కానీ మీ ధనం కావాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ధన సంపద అయితే మీ చుట్టూ జనం చేరుతారు మీ మాటకు విలువ ఉండదు కానీ మీ ధనానికి విలువ ఉంటుంది కాబట్టి మీ ధనానికి విలువ ఇచ్చే వాళ్ళతో మీరు స్నేహం అవసరమా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాదు మీరు కొంత ఖేదపడేది కాబట్టి మీరు నామంలో ఉండండి కింద వారికి మీరు సేవ చేసే ప్రయత్నం చేయండి శని ఈ సంవత్సరము రెండవ స్థానంలో కూడా వలన కుటుంబంలో కొంత కలహాలు ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలం కొంత దూరం అవుతాయి నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కొంత చెప్పక తప్పడం లేదు చెడు పనులకు దూరంగా ఉండండి కమిషన్లు ఆశించి వ్యాపారం చేసే వాళ్ళు ధనస్సు రాశిలో ఉండే కొంత మీ పద్ధతి మార్చుకోవడం చాలా వరకు బెస్ట్ ఎందుకో తెలుసా ఆ క్షణం మీకు అనుకున్న దానికంటే ధర్మం సంపాదించండి విపరీతమైన ధనాన్ని సంపాదించే చూసి చూన్నట్టుగా పోండి లేని వాళ్ళ దగ్గర లేనట్టుగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా తీసుకోండి లేని వాళ్ళ దగ్గర పీడించి మీరు తీసుకోవడం వలన మీ కుటుంబంలో మీ పిల్లలకి ప్రమాదం ముప్పు పొంచి ఉంది అది ఏ రూపంలో అయినా కావచ్చు గురువు ఎప్పుడు కూడా నిజంగా మాట్లాడేవాడు గురువు వలన ఇలాంటి అనైతిక కార్యకలాపాలు చేసే వాళ్ళకు మాత్రమే ధార్మికంగా ఉండవాలని గురువు ఎప్పుడు కూడా చేయడు అనైతికంగా ఉండే వాళ్ళని మాత్రమే కొంత ఇబ్బంది పెడుతుంటాడు ఈ సంవత్సరం ఇక రాహు యొక్క సూక్ష్మ బుద్ధి చేత రాహు ఆరో స్థానంలో శుభుడైనందు వలన సూక్ష్మబుద్ధి ద్వారా మంచి పనులు ప్రయత్నం చేస్తుండాలి కానీ విధి రాత ఒకటి ఉంటుంది కదా దాని వలన ఇబ్బందులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి కేతు వలన ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా చూసుకోవాలి ఒక్క మాట చెప్పి నేను ముగింపు చేస్తా ధనస్సు రాశి గురించి ఈరోజు మీకు లక్ష రూపాయలు ఆదాయం పెరిగి ఉండవచ్చు మీరు ధార్మికంగా సంపాదించండి తప్పులేదు మోసం చేసో అన్యాయం చేసో మీరు సంపాదిస్తే సంవత్సరం తిరగకుండా ఖచ్చితంగా దానికి రెండింతలు ఏదో ఒక పరంగా మీరు కోల్పోతారు ధార్మికంగా ఉండండి ధనస్సు రాశి వారికి గురు ఆరాధన చేయండి విద్యార్థిని విద్యార్థులకు మంచి సమయము స్త్రీలకు కూడా యోగ్యమైన సమయము అలాగే కుటుంబ సభ్యులతోటి ప్రేమపూర్వక వాతావరణం గడపండి మీకు అనుకూల వాతావరణం లేదు కదా అని చెప్పి ఆ యొక్క ఫంక్షన్ అంతా కూడా స్పాయిల్ చేయకండి అది స్త్రీలైనా పురుషులైనా ఎందుకు చెప్తున్నాను ఈ పాటికి మీకు రాశిలో ఉన్న వారికి అర్థమవుతుంది మిగతా వారికి పెయిన్ అర్థం కాదు ఒక కుటుంబంలో ఫంక్షన్ అవుతుంది మీకు విలువ ఉండకపోవచ్చు ప్రశాంతంగా వచ్చేయండి మీరు అక్కడి నుంచి చూసి చూడగా స్మైల్ ఇవ్వండి కానీ మీ వల్ల ఫంక్షన్ ఆ బాస్పాలు అయితే మంచి కంటే కూడా చెడు మిమ్మల్ని తొందరగా ఇబ్బంది పెడుతుంది ఒక్కడి గుర్తుపెట్టుకోండి గురు ఆరాధన చేయండి చాలా విశేషమైనటువంటి యోగం కూడా ఉంది సర్వేషాం సమస్త సన్మంగళాన్ని సర్వే జనా ప్లీజ్ ైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ జై స్వరాజ్య టీవీ జై స్వరాజ్య టీవీ జై స్వరాజ్య టీవీ జై స్వరాజ టీవీ టువరా సైన్ ఇన్లీజ్ సైన్ అఫ్లెట్ యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి రక్తదానం చేయండి